నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వాస్తు నిపుణులు సాయి మోహన్ గురుగారు ఉన్నారు వారితో మాట్లాడుదాం నమస్కారం గురుగారు సాయిగణిగారు ఈ నెల అక్టోబర్ నెల కాబట్టి గ్రహాల స్థితిగతుల వల్ల మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది గురుగారు తప్పకుండా తెలియజేస్తానమ్మా ప్రస్తుత కాలంలో ఈ యొక్క మకర రాశి వారికి ఏళ్ళనాడుచిని జరుగుతుంది చివరి దశలో ఈ యొక్క ఏళ్నాడుచిని చివరి దశలో శనేశ్వరుడు శుభకారకుడు కాబట్టి ధనస్థానంలో లగ్న ద్వితీయాధిపతి సంచరిస్తున్న కారణంగా ఆర్థిక లాభం చాలా చేకూరుతుంది ఆర్థికంగా మీరు లాభపడడానికి ఎన్ని రకాల మార్గాలు ఎంచుకున్నా కూడా వాటిల్లో అత్యద్భుతమైన ఫలితాలు పొందుతారు చతుర్థ స్థానంలో తృతీయ వ్యయాధిపతి అయిన గురువు మేషరాశికి రాజయోగకారకుడైన రాహువుతో సంచరిస్తున్న కారణంగా అత్యద్భుతమైన ఫలితాలు విద్యార్థులు కూడా పొందడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వ సంబంధమైన గౌరవ సన్మానాలు కూడా అవార్డుల ద్వారా పొందేటానికి అవకాశం కలదు అదేవిధంగా అష్టమ స్థానంలో శుక్రగ్రహ సంచారం జరుగుతుంది ఇక్కడ పంచమ రాజ్యాధిపతి అయిన శుక్రుడు అష్టమ స్థానంలో సంచరించే క్రమంలో స్త్రీ మూలక వివాదాలకు దూరంగా ఉండాలి స్త్రీలకు సంబంధించిన విషయాల్లో ఒకడు జాగ్రత్తలు పాటించాలని సూచనగా తెలియజేయడం జరుగుతుంది ప్రత్యేకించి ఆర్థికపరమైన కొంత ధన నష్టం జరగడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఖర్చు విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి భాగ్యస్థానంలో భాగ్యస్థానాధిపతితో పాటు అష్టమాధిపతి కూడా కలిసి బుధాదితి యోగ ఫలితాన్ని ఇస్తున్నారు కాబట్టి ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభం ఉద్యోగులు ఉన్న వారికి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ పొందడానికి ఇది సరైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది నూతన వ్యాపార ప్రయత్నాలకు ఇది చక్కని కాలంగా తెలియజేయడం జరుగుతుంది నూతన వ్యాపార ప్రయత్నాలలో మీరు వ్యాపారాభివృద్ధిని పొందడమే కాకుండా మరిన్ని వ్యాపార సంస్థలు స్థాపించే అవకాశం కూడా కల్పించబడటానికి ఇది అనుకూలమైన కాలం ప్రత్యేకించి రాజస్థానంలోకి మారుతున్న రవి బుధులు మరియు కుజకేతువుల సంచార ఫలితంగా రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాలనుకున్న వారికి చక్కని అవకాశాలు రాజకీయ పరంగా పదవీ యోగ్యత కోసం ఎదురు చూస్తున్న వారికి పదవీ యోగ్యత పొందే అనుకూలత ఈ సమయంలో ఏర్పడతాయని సూచనగా తెలియజేయడం జరుగుతుంది ప్రత్యేకించి చంద్రుని యొక్క గ్రహ గమనాలను కనుక పరిశీలించినట్లయితే ప్రారంభ కాలంలో చతుర్థ స్థానంలో సంచరించడం వల్ల విద్యల్లో బాగా రాణిస్తారు మొదటి వారంలో తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి రెండో వారంలో రీత్యా శుభవార్తలు వింటారు మూడో వారంలో కొంత శారీరక శ్రమ పనుల ఒత్తిడి కొంత నిరాశను కల్పించే పరిస్థితులు ఏర్పడతాయి నాలుగో వారంలో మరలా తిరిగి విద్యార్థులు విద్య ద్వారా బాగా రాణించడానికి అవకాశం ఏర్పడుతుంది ఉద్యోగ జీవితం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగ లాభాన్ని పొందే అనుకూలత ఏర్పడుతుంది ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే బాగుంటుంది గురువు గారు ప్రత్యేకించి మనకు ద్వితీయ స్థానంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి శని భగవంతునికి ప్రతిదీ దేవతగా ఈశ్వర ఆరాధన ఆరాధన చేయాలి ప్రతినిత్యము నిత్యము ఈశ్వరుని ఆవుపాలతో అభిషేకిస్తూ ఓం నమ శివాయ అనే శివపంచాక్షరాన్ని మంత్రాన్ని గనక పఠించినట్లయితే ఈశ్వరానుగ్రహంతో చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోయి సంపూర్ణమైన మానసిక ప్రశాంతతను పొందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా అష్టమ స్థానంలో శుక్రగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ప్రత్యేకంగా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరే స్త్రీ మూలకంగా ఉన్న వాళ్ళని ఎవరిని కూడా బాధ పెట్టరాదు అది తల్లి కానీ చెల్లి కానీ అక్క కానీ భ్రాతృభావంతో అంటే జీవిత భాగస్వామి కానీ ఎవరున్నా కూడా ఎవరిని కూడా బాధించరాదు అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకున్నట్లయితే మీరు అనేక రకాల శుభాలు పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి చాలా చక్కగా తెలియజేస్తే గురుగారు ధన్యవాదాలు చూసారు కదండి గ్రహాల స్థితిగతుల వల్ల మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే ఎలాంటి పరిహారం చేసుకోవాలి గురువుగారు తెలియజేశారు కదా అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారిని సంప్రదించవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను ధన్యవాదాలు